ఇజ్రాయెల్ పేరు చెబితే ప్రస్తుతం ఇరాన్లో వణుకు పుడుతోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాక వణుకు పుట్టేస్తున్నది. ఎందుకంటే ఇరాన్ 48 గంటలు ఏదైతే మొన్న ఇన్సిడెంట్ జరిగాక డమస్కస్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఇరాన్ రాయబార కార్యాలయం మీద దాడి జరిగిన తర్వాత ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. 48 గంటల సమయం చెప్పింది. ఆ 48 గంటలలోపు ప్రిపేర్ చేసేసుకుంది. ఆ పైన ప్రపంచ దేశాలకు కన్వే చేసింది. పెద్ద ఎత్తున విరుచుకుపడింది. సరే, ఆ డ్రోన్స్ని మధ్యలోనే ధ్వంసం చేశారు. అది బ్రిటను, అమెరికా, ఫ్రాన్సు, జార్డన్ మేమే అని చెప్తే అటు ఎక్కువ వాటిని మేమే ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ చెప్తుంది. స్వల్పంగా అక్కడ ఒక ఎయిర్ బేస్ అయితే ధ్వంసమైంది. ఈ సందర్భంలో కీలకమైనటువంటి పరిణామం ఏంటయ్యా అంటే, ఇంతవరకు ఇజ్రాయెల్ అటాక్ చేయకపోవడం, ఏ క్షణంలోనైనా యుద్ధం చేస్తానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం. దీంతో ఇరాన్లో సైరన్ల మీద ఏళ్లు పెట్టుకుని కూర్చుని ఉన్నారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది. డ్రోన్లు ఎప్పుడు అటాక్ చేస్తుంది, ఎందుకంటే వీళ్ళకంటే అత్యంత పవర్ఫుల్ డ్రోన్స్ కానీ, వీళ్ళకంటే అత్యంత పవర్ఫుల్ అంటే ఇరాన్ కంటే అత్యంత పవర్ఫుల్ ఎక్విప్మెంట్ కానీ ఇటు పక్కన వీళ్ళ దగ్గర ఉంది. ఆ నేపథ్యంలో ఏం చేస్తారు, ఏం చూస్తారు అనేది వెయిట్ చేయాలి.